प्रायश्चित्तम् कलिगेनुगा
అర్థం చేసుకుంటామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, యేసుప్రభు ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ రీతిగా ఉదయకాల్సిన ముందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధికి రావాలి శ్రేష్టమైన ధనకరమైనటువంటి అవకాశం ప్రేమించి కృపచేత మాకు ఇచ్చినందుకై హృదయమార స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. దయగల మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృప చొప్పున ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు,
దయాదాక్షిణ్య పూనడు బధిర్ శాంతులు కోపించునే వాత్సల్యత చూపించే దేవుడు మాకు సమీపంగా ఉన్నావు. అందు కొరకు మీకు ఆచరిస్తున్నాం. మా ఇంట్లో మీరు కలిగి ఉన్న మా విస్తార తరంపులు నిత్య ఉన్నత ఉద్దేశములు అన్నది కల మీ సంకల్పం కొరకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని కొనియాడుతుంటున్నాం. నడిపిస్తున్న విధానంకై మా పక్షముగా మీరు చేస్తున్న సహాయంకై మీరు చూపిస్తున్న అత్యధికమైన మహాకృప కొరకై జరిగిస్తున్న ప్రతి కార్యం అందరి కొరకై మిమ్మల్ని పూజించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. మీ సంకల్పం మారదు. మీరు ఉద్దేశించింది ఏది కొన్ని నిష్ఫలం కానిదని నమ్మి స్తుతించి ఆరాధించి కొనియాడుతుంటున్నాం. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుని దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. హృదయకాల సమయం మందు మీ పిల్లగా చేరి మిషన్లో కొన్ని సమయం ప్రార్థించడానికి కొరకై ఏదైతే సాగిలపడుతుండగా దయచేసి మనకి జ్ఞాపకం చేసుకోండి. మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. సమయం ద్వారా కేవలం మీ నామానికి మాత్రం మయం తెచ్చుకోమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని మాత్రం కోరుతూ లేకుండా నేను చేయలేమని కూడా ఒప్పుకుంటూ యేసుప్రభుగణమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 4 అండి. కొన్ని మాటలు చదువుకుంటా. కీర్తనలు 4 మొదటి వచనం. అందరం కలిపి చదువుకుంటా. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించను. మొదటి భాగం నుంచి చదువుకుంటాను, గమనించండి. నా నీతికి ఆధారం ఒక దేవ, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. ఈ మాట గమనిస్తాం. కీర్తనకారుడు దేవునికి ఎందుకు మొరపెడుతున్నాడు? ఆయన పైన ఆధారపడడానికి గల కారణం ఏంటి? దేవుని సన్నిధిలో చేరి తాను దేవునికి మొరపెట్టడానికి గల కారణము ఈ సందర్భంగా ఇల్లేకన్నా కాదు అర్థమవుతుంది. వాస్తవానికి దేవునికి ఆయనకున్నటువంటి రిలేషన్ లేకుంటే సంబంధం ఏంటి అని చూస్తే, ఆయన నా నీతికి ఆధారం ఒక దేవుడు అంటే అని చెప్తాడు. నా నీతికి ఆధారమగు దేవుడు. వాస్తవానికి నీతి దాని గురించి రాయబడింది. కొరింథీ రాసిన మొదటి పత్రిక కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే
అత్యంపాలను అని రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతి పరిశుద్ధతయు విమోచనమును ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధతయు విమోచనము నాయన ఆయన మనకు నీతి మనం మనలో నీతి ఏం లేదు. వాస్తవానికి మనిషిలో ఉండేది కేవలం దుర్నీతి కదా. మనం దుర్నీతి పరలం, మనలో ఉండేది చెడు అందుకే రోమ పత్రిక రాయబడింది నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు. ఇది మానవుని యొక్క జీవితం. కీర్తనకారుడు ముందే చెప్పే మాట ఏంటంటే దేవుడు నా నీతికి ఆధారమైనటువంటి దేవుడు. నేను నీతిమంతునిగా చేయబడ్డానికి కారణం, నేను పరిశుద్ధునిగా చేయబడ్డానికి కారణం. లేకుంటే నేను నీతిమంతునిగా చేయబడ్డానికి కారణం నా దేవుడే. నా అంతట నేను నీతిమంతుని నేను కాలేను. కాబట్టి నా నీతికి దేవుడు ఏంటంటే ఆధారం. అందుకే నా నీతికి ఆధారమగు దేవా అంటాడు. ఏ వ్యక్తి కానీ తన జీవితం లోపల దేవుని పైన ఆనుకోవాలి, ఆధారపడాలి అంటే దేవునికి తనకు ఉన్నటువంటి రిలేషన్ను గుర్తించాలి. సంబంధము ఏంటి అనేది గుర్తించాలి. రెండవది, దేవుడు తనకంటే తన విశ్వాసీయతంలో ఎంత ఉన్నతమైనటువంటి వాడిన సంగతిని గుర్తించాలి. అందుకని అప్పుడు మాత్రమే దేవునిపైన ఆధారపడతాం, లేకుంటే దేవునిపైన ఆధారపడలేము కదా. అందుకే పిల్లరా, దేవుడు మన జీవితంలో మనకంటే ఎంత ఉన్నతమైన వారో ఎప్పుడు గుర్తిస్తామో, తర్వాత ఆయనకు మనకున్నటువంటి రిలేషన్ సంబంధము ఏదైతే ఉందో దాన్ని గుర్తిస్తామో, అప్పుడు మాత్రమే ఆయన పైన ఆధారపడతాం. చాలామంది తమ జీవితాల్లో దేవుని పైన ఆధారపడడానికి బదులుగా మనుషులపైన, పరిస్థితులపైన, లోక సంబంధమైన వాటిపైన ఏం చేస్తారు, ఆధారపడే వాళ్ళుగా ఉంటారు. దేవునితో వారికి ఎంత మాత్రం కూడా సహవాసము, సంబంధము, దేవునితో వారికి ఎంత మాత్రం కూడా సంబంధం ఉండనే ఉండదు. కానీ యాంత్రికంగా ఏదో మందిరానికి వచ్చేవాళ్ళుగా, వెళ్ళేవాళ్ళుగా ఉంటారు, ఏదో కానుకలు ఇచ్చేవాళ్ళుగా, ఏదో పని చేస్తున్నాము అని చెప్పుకునే వాళ్ళుగా ఉంటారే తప్ప, వాస్తవానికి దేవునితో వారికి రిలేషన్ ఎంత మాత్రం కూడా వాళ్ళు మెయింటైన్ చేయరు. అందుకంటారా, అలాంటి వాళ్ళు దేవుని పైన ఏం గారు ఆధారపడరు. ఆధారపడడానికి వాళ్ళకి ఎంత మాత్రం కూడా రాదు. అందుకనే ఏం లేదు, ఎందుకు వాళ్ళు చేస్తారంటే దేవునితో వాళ్ళకి ఎంత మాత్రం సహవాసం ఉండదు. ఒక కుమారుడు తన తండ్రి పైన ఆధారపడుతుందంటే ఒక రిలేషన్ ఉంది. ఒక దాసుడు తన యజమాని పైన ఆధారపడుతుందంటే ఒక రిలేషన్, ఒక సంబంధం అనేది ఉంది కదా. దాసుడు ఎలాగైతే తన యజమాని పైన ఆధారపడతాడో, ఒక కుమారుడు తన తండ్రి పైన ఎలాగైతే ఆధారపడతాడో, అలాగనే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ దేవుని పైన ఆధారపడాలంటే ఒక రిలేషన్ అవసరం. చాలామంది దేవుని పైన ఆధారపడతారు ఎప్పుడు, అతి కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా జీవితం నడిపించబడుతున్నప్పుడు, అప్పుడు మాత్రమే దేవుని పైన వాళ్ళు ఆధారపడతారు తప్ప, లేకుంటే వాళ్ళు దేవుని పైన వాళ్ళు ఎంత మాత్రం కూడా ఆధారపడరు.
కానీ కీర్తన కాదు. ప్రతి విషయంలో ప్రతి సందర్భంగా ప్రతి పరిస్థితుల్లో కూడా దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడేటువంటిది కలిగి ఉన్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇట్లారా, మొదటిగా కీర్తనకారుడు తన జీవితంలో పడ దేవుణ్ణి, దేవునితో తనకున్నటువంటి రిలేషన్ సంబంధాన్ని గుర్తు చేస్తాడు. రెండవది, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో, ఈ మాట గుర్తించాలి. ఎవరైనా ముందుగా ఆయన నా నీతికి ఆధారమైనటువంటి దేవుడు. నేను నీతిమంతునిగా చేయబడడానికి కారణం ఏంటంటే ఆయనే. అపవిత్రుణ్ణి, దుర్నీతిపరుణ్ణి, అబద్ధికుణ్ణి, మోసగాన్ని, అన్యాయస్తుని, అక్రమస్తుని, లోకంలో వెచ్చలివిడిగా ఇష్టానుసరంగా తిరిగేటువంటి నా జీవితం కానిటువంటి వాడిని, నా ఎందు ఎంత మాత్రం కూడా మంచితనం అంటూ లేనటువంటి వాడిని, ఇలాంటి నా జీవితాన్ని తన చింతకు ఆహ్వానించి సొప్పుతో నా పాపమును పరిహరించి, మనమైతే అంటాం ఆయన ప్రయాస రక్తంతో మన పాపమును పరిహరించి మన నీతిమంతులుగా చేయటకు ఆయనే, మన నీతిమంతులుగా కావటానికి ఆయనే కారకులు, ఆయనే కారణం. అందుకే నా నీతికి ఆధారమగు దేవా అని కీర్తన కాడు చెప్తాడు. మనం కూడా చెప్పేది కూడా అలాంటిది, ఆయనే నా నీతికి ఆధారమైనటువంటి దేవుడు. కాబట్టి నీతిమంతునిగా నీతిమంతురాలుగా చేయవని కారణం ఆయనే. కాబట్టి నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు, తమ అక్కర కొద్ది అక్కర్లో, లేక నీతిమంతులు ఎవరిపైన ఆధారపడతారు తమ విశ్వాస జీవితం లోపల, వాళ్ళు ఆధారపడేది కేవలం దేవునిపైనే. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో అని రాయబడింది. నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో, వేరే వాళ్ళు నాకు ఆధారపడడానికి ఆనుకోవడానికి, లేకుంటే వెళ్ళడానికి నాకు ఆధారమైన వాళ్ళు లోకంలో నాకు ఇంకెవరు కూడా లేరు. కాబట్టి ఆ నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో. కాబట్టి ఎలా గుర్తించు, దేవుని ఎవరైతే తమ జీవితం లోపల గుర్తిస్తారో వాళ్ళు మాత్రమే దేవునిపైన ఆధారపడే వాళ్ళుగా ఉంటారు. తమ ప్రతి పరిస్థితులు అనువనువున ప్రతి సందర్భంగా విశ్వాసి తన యాత్ర జీవితంలో సంపూర్ణంగా దేవునిపైన ఆధారపడే జీవితాన్ని వాళ్ళు కలిగి ఉండి ఏం చేస్తారు, మొరపెడతారు. వాళ్ళు వాళ్ళకు ఉండేది ప్రార్థన, అంతమించి ఏం చేయవాళ్ళు. కీర్తనకారుడు కూడా తన విశ్వాస జీవితంలో పలు సందర్భాల్లో దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడినట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటాం. అందుకని ప్రారా, మనము ప్రతి విషయంలో ప్రార్థించినట్టు కీర్తనకారు గురించి దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది కదా. అందుకనే తను ఎప్పుడైతే నష్టంలో చవి చూస్తూ వచ్చాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఒకట నష్టమును సొంత మార్గాల్లో వెళ్ళి స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఎప్పుడైతే నష్టపోతూ వచ్చాడో, తర్వాత తను బాగుపడిన తర్వాత అప్పటి నుంచి తాను తన స్వతహాగా వెళ్ళడం మానేశాడు. కాబట్టి ప్రతి చిన్న దాని కొరకు, కాబట్టి దేవునిపైన సంపూర్ణమైన మనసుతో ఆనుకున్నట్టు, దేవుని దగ్గర ప్రార్థించినట్టు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుంటాం. అందుకని ప్రారా, ఈ నా విశ్వాస బ్రతుకు జీవితంలో కూడా అనేక పర్యములు ప్రార్థించకనే, దేవుని సన్నిధిలో మొరపెట్టకనే ఏం చేస్తాం, కొన్ని కార్యాలు కొన్ని పనులు మనం ఆరంభిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం ఉంటాం తప్ప మేలు పొందాలనేటువంటి వాళ్ళుగా ఉంటాం. అందుకని కీర్తన కాని యొక్క తన జీవితం మనకు నేర్పించే ప్రశస్తమైనటువంటి పాఠం ఏంటంటే, కాబట్టి దేవుని తన జీవితం లోపల మన జీవితంలో వాస్తవం ఏందో గుర్తించాలి. మొదటిగా,
రెండవది దేవ ప్రతి చిన్నది ప్రతి పెద్దదాని కొరకు దేవుని పైన ఆధారపడే వాళ్ళుగా, దేవుని పైన ఆనుకునే వాళ్ళుగా, దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళుగా, దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టే వాళ్ళంగా మనం ఉండడం ఎంతైనా, మరి ప్రతి గైడెన్స్ కొరకు, ప్రతి నడిపింపు కొరకు మన విశ్వాస జీవితంలో ఏ సందర్భంగా అయినా మనకు ఉండేటువంటి ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడే వాళ్ళంగా మనకు ఉండడం మనకెంతో క్షేమం. కాబట్టి పిల్లరా, నేను వాక్యం సెలవిస్తూ ఉంది, నా నీతికి ఆధారం ఒక దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో. కాబట్టి పిల్లరా, మన విశ్వాస జీవితంలో కూడా అట్టి అనుభూతిని గలవారమై, అట్టి స్థితిని గలవారమై ముందుకు కొనసాగుదము గాక. అలా కొనసాగటకు దేవుడు మనకు కూడా సహాయం చేసి నడిపించును గాక. ఎలా ఉంటున్నావు? దయచేసి పరీక్షించుకుంటాం ఉదయకాలం పూట. ఆయన ఎవరో మన జీవితంలో, ఆయనకు మనకున్న రిలేషన్ ఎందుకు గుర్తించగలిగామా? ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడే జీవితాన్ని కలిగి ఉంటున్నావా? లేకుంటే మనుషులపైన, పరిస్థితులపైన, లోకస్తున్న వాటిపైన ఆధారపడి నిరాశ నిస్పృహ గురయ్యేటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాము? ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? దయచేసి పరీక్షించుకుంటాం. మనల్ని మనము ప్రభుకి అప్పగించుకొని ప్రభు మయమార్థమై ముందుకు కొనసాటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక.